Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వద్ద నేతల జాతకం ఈ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేల ఎంపికపైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు సిట్టింగ్ లో ఎంతమందికి సీట్లు దక్కుతాయో ఎంతమందిని పక్కన పెడతారనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గం విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు అభ్యర్థుల కంటే పార్టీ ముఖ్యమని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు దీంతో తాజాగా ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో ఆదరణ ఆధారంగా లిస్టు సిద్ధం చేస్తున్నారు ఇందులో కొందరు సీనియర్లు వెనుక వరుసలో ఉన్నారు దీంతో ఇప్పుడు వారికి సీఎం ఏం చెప్పబోతున్నారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది వైసీపీ ఎమ్మెల్యేలో సిట్టింగ్లో తిరిగి సీట్లు కోల్పోయే ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడు ఇదే పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది ప్రభుత్వంలో పార్టీలో కీలక మార్పులు పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే సీఎం జగన్ సిట్టింగ్ల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు స్పష్టమవుతోంది రెండు నెలల క్రితం జరిగిన పార్టీ వర్క్ షాప్ లో సీఎం జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రస్తావించారు 27 మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించారు వారికి ప్రజలతో సత్సంబంధాల విషయంలో వెనుకబడి ఉన్నారని హెచ్చరించారు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నిర్దేశించారు ఆ 27 మంది విషయంలో మాత్రమే టికెట్లు ఇస్తారా లేదా అనే చర్చ పార్టీలో ఉంది కానీ ఇప్పుడు అనూహ్యంగా కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి ఆ 27 మంది గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడి ఉన్నారని వారిలో కొందరి పనితీరు మెరుగుపడిందని తాజా నివేదికల్లో స్పష్టం అయ్యిందని సమాచారం కానీ ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ముఖ్యమంత్రి జగన్ పలు మార్గాల్లో విభిన్న కోణాల్లో ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు సామాజిక సమీకరణాలు ప్రజల మద్దతు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ప్రభుత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సానుకూలత అంశాల ఆధారంగా ఈ సమాచారం సేకరిస్తున్నారు అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు రేటింగ్స్ లో మరో 11 మంది నిర్దేశిత అంచనాల కంటే వెనుకబడి ఉన్నారని విశ్వసనీయ సమాచారం ఆశించిన స్థాయిలో పనిచేయని వారి జాబితాలో పశ్చిమ గోదావరి గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లా నేతల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది ఇద్దరు ప్రస్తుత మంత్రుల్లో పాటుగా నలుగురు మాజీ మంత్రులు ఉన్నట్లు సమాచారం నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి కూడా ఆ జాబితాలో ఉన్నారు అయితే పార్టీ ఫస్ట్ లీడర్ సెకండ్ అనే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్న వేళ వీరికి టికెట్ల అంశం పైన సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చకు కారణమవుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ సిట్టింగులకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు అందులో 17 మంది తిరిగి టీడీపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ టికెట్ల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు టీడీపీ సిట్టింగ్లకే సీట్లు ఖరారు కావడంతో గతంలో ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వారు ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నవారి విషయంలో మాత్రం సానుకూలంగా ఉన్నారు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లోనూ ముగ్గురికి సీట్లు కేటాయింపు ఆ పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే సీట్లు దక్కని వారికి మరో విధంగా పార్టీలో గుర్తింపు ఇస్తామంటూ ఇప్పటికే సీఎం సంకేతాలు ఇచ్చారు అదే సమయంలో 6 నెలల ముందే టికెట్లు ప్రకటిస్తానని సీఎం స్పష్టం చేశారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలో సీట్లు దక్కేదెవరికి సీఎం జగన్ ఎవరిని పక్కన పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది